హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వండిల్లు ఈరోజు దమ్ ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాము ముందుగా అరకిలో బంగాళదుంపలు తీసుకొని పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి ఇలా వేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆలు కర్రీ చేసుకునే ముక్కల కంటే కొద్దిగా లావుగా ఉండేలా కట్ చేసుకోవాలండి ఇలా అన్నిటిని కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మూడు మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పది లేదా పదిహేను వెల్లుల్లి రెప్పలు పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ అల్లంను తురుముకొని వేసుకోండి ఇప్పుడు వీటి మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దానిలోనికి పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది పావు కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక బౌల్లోకి వేసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లోనికి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా పేస్ట్ కూడా టమాటా గుజ్జులో ఉన్న నీళ్ళన్నీ పోయి గట్టిపడేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అదే ఆయిల్ అయితే సరిపోతుంది మనం ఏ కష్టా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి పావు స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారము అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి రెండు కప్పుల నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ నీళ్లు వేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ముందే సాల్ట్ వేసుకోకండి నీళ్లు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీనిపై మూత పెట్టి రెండు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి చాలా టేస్టీగా ఉండే దమ్ ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి బిర్యానీ చపాతి రోటీలోనికి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్